2D షేప్ లో స్క్వేర్. స్క్వేర్ కి రెండే రెండు ఫార్ములాస్ ఏమవి? పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్, ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్. ఈ రెండు ఫార్ములాస్ నేర్చుకునేస్తే ఈ స్క్వేర్ లో ఈజీగా ఉంటుంది. ఈ స్క్వేర్ కి 3 డైమెన్షన్ లో క్యూబ్ ఉంది, ఇది 3 డైమెన్షన్ లో ఉంది. దీంట్లో ఏమేమి ఫార్ములాస్ ఉన్నాయి? లేటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్. ఈ మూడు నేర్చుకునేసినాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది. బాగా మీకు ఫార్ములాస్ ఈజీగా గుర్తు పెట్టుకునేదానికి ఏమి అంటే, ఇప్పుడు స్క్వేర్ ఉంది, స్క్వేర్ లో ఒక లైన్ సెగ్మెంట్, ఒక సైడ్ ని ఏ అనుకుంటా. ఈ సైడ్స్ ఉన్నాయి 4 సైడ్స్, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, అంటే అన్ని ఈక్వల్ సైడ్స్. స్క్వేర్ లో సైడ్స్ ఎప్పుడు ఈక్వల్ గా ఉంటాయి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. దీని పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏం చేయాలి? ఈ సైడ్స్ అన్నింటిని యాడ్ చేసేయాలి, సమ్ చేసేయాలి. చూడండి, ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ, 4 సైడ్స్ ఉన్నాయి. ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, 4 సైడ్స్ ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? 4A. ఇది పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్. ఇప్పుడు దీని ఫార్ములా ఏమే? 4 ఇంటూ ఏ, 4 ఇంటూ ఏ, 4A. ఇప్పుడు ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఇప్పుడు చుట్టూ ఉండేది ఇది పెరిమీటర్, ఏరియా అంటే దీని మధ్యలో ఉండేది మొత్తం ఏరియా కావాలి. ఈ మొత్తం ఏరియా కావాలంటే ఫార్ములా ఏమి అంటే ఇక్కడ ఉండే ఏ ఇంటూ ఏ, సైడ్ ఇంటూ సైడ్. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసినాం అనుకోండి మొత్తం ఏరియా వచ్చేసింది ఏ ఇంటూ ఏ. ఏ ఇంటూ ఏ వస్తుంది? ఏ స్క్వేర్. ఇక్కడ ఏం రాస్తాము? ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఏ స్క్వేర్. ఇంత సింపుల్ గా ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. ఇప్పుడు క్యూబ్ ఉంది, క్యూబ్ చూడండి, ఇది క్యూబ్ 3 డైమెన్షన్ లో ఉంది. ఇక్కడ మనకు లెంగ్త్ ఉంది, తర్వాత హైట్ ఉంది, ఈ సైడ్ లో కనిపిస్తా ఉండేది బ్రిడ్త్. ఇది పొడవు, ఇది వెడల్పు, ఇది ఎత్తు. ఇప్పుడు ది స్క్వేర్ లాగే ఉంది కదా. ఈ స్క్వేర్ యొక్క ఏరియా అంటే ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఏంటి? ఏ స్క్వేర్. ఇప్పుడు యొక్క ఏ స్క్వేర్ వచ్చింది, ఈ చుట్టూ ఉండేది ఇక్కడ ఏ స్క్వేర్, ఇక్కడ ఏ స్క్వేర్, ఇక్కడ ఏ స్క్వేర్. దీన్ని లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. ఇప్పుడు గోడలు అనుకున్నాం అనుకోండి, 4 వాల్స్ వస్తాయి, 4 వాల్స్ అంటే 1, 2, 3, 4. ఈ 4 యొక్క ఏరియాస్ ని మనం లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. ఇప్పుడు ఇది స్క్వేర్ అంటే 1, 2, 3, 4, 4A² వస్తాయి సింపుల్ గా. సో లాటరల్ సర్ఫేస్ ఏరియాకి మనము 4A² అని రాసేయచ్చు. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మనకు ఈ 4 ఫేసెస్ కాకుండా పైన ఒక ఫేస్ ఉంది చూడండి, పైన ఒక ఫేస్, కింద ఒక ఫేస్, మొత్తం ఈక్వల్ ఏరియాస్ కాబట్టి టోటల్ ఎన్ని ఉన్నాయి? ఈ 4, 5, 6 కాబట్టి 6A². ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ అంటే దీని లోపల మనం ఇప్పుడు బాక్స్ లాగా అనుకోండి, దీని లోపల ఏమేమి పెట్టచ్చు, ఎంత పెట్టచ్చు, ఎంత క్వాంటిటీ పెట్టచ్చు అనేది వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఇక్కడ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ అంటే మనకు లెంగ్త్, బ్రిడ్త్, హైట్ ఈ మూడింటిని మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకు వస్తుంది అనమాట. ఏ ఇంటూ ఏ అంటే ఏ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ వచ్చి ఏ క్యూబ్.